వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని అపోజిషన్ ఖరారు చేసింది. గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి 18 పార్టీల నేతలు అటెండ్ అయ్యారు. రేపో ఎల్లుండో బీజేపీ కూడా క్యాండిడేట్ ను ప్రకటించనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల రేసును ప్రతిపక్షాలు మొదలుపెట్టినాయి. యూపీఏ ఇతర విపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ప్రకటించినాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు 18 పార్టీల నేతలు అటెండ్ అయ్యారు. జేడీయూ నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బదులుగా శరద్ యాదవ్ హాజరయ్యారు. అనంతనాగ్లో ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్లకు నివాళి అర్పించిన తర్వాత చర్చలు జరిపిన నేతలు గోపాలకృష్ణ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. And in that meeting, Mr. Gopalkrishna Gandhi's name was already suggested by us for the presidential election. So the name was already in the reckoning. So we had proposed the name and then it was everybody agreed. There was complete absolute unanimity. And all 18 parties said that he is the most qualified. He's been a governor. He's been India's high commissioner to various countries. గోపాలకృష్ణ గాంధీ ప్రపోజల్ కు ఇండిపెండెంట్ నేతలు కూడా సపోర్ట్ గా ఉన్నారని, ఇది చాలా మంచి పరిణామమని చెప్పారు కాంగ్రెస్ నేతలు. ఇండిపెండెంట్ లోగ్ భీ సపోర్ట్ కర్ రహే హై, సభీ లోగ్ అచ్చా క్యాండిడేట్ హై, ఏక్ మెసేజ్ సబ్ తరఫ్ చలే జా రహా హై. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మీద చర్చ 15 నిమిషాలే జరిగిందన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రపోజ్ చేసిన ఒకే ఒక పేరును సమావేశంలో అందరూ ఆమోదించారని చెప్పింది. గోపాలకృష్ణ గాంధీ 1946 ఏప్రిల్ 22న ఢిల్లీలో పుట్టారు. ఐఏఎస్ అధికారిగా 1968 నుంచి 1992 వరకు సేవలందించారు. 1985-87 మధ్య అప్పటి ఉపరాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ సెక్రటరీగా పనిచేశారు. 1987-92 మధ్యకాలంలో రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా, 1997 రాష్ట్రపతికి సెక్రటరీగా పనిచేశారు. 1996 సౌత్ ఆఫ్రికాలో హైకమిషనర్గా, 2000 శ్రీలంకలో భారత హైకమిషనర్గా, 2002 నార్వేలో భారత రాయబారిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు బెంగాల్ గవర్నర్గా సేవలందించారు. సమావేశంలో రైతుల ఆత్మహత్యలు, జీఎస్టీ ఎఫెక్ట్, నోట్ల రద్దు ప్రభావం, దేశంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా మాట్లాడుకున్నామన్నారు లీడర్లు. నేషనల్ హెరాల్డ్ కేసు, లాలూ యాదవ్ కేసు, చిదంబరం కేసు, కేజ్రీవాల్ కేసు, అశోక్ గెహ్లాట్ కేసు, ఇలా బీజేపీ కేసులతో దాడి చేస్తోందని, వీటి మీద కలిసి పోరాడాలని నేతలు నిర్ణయించారు. అధికార బీజేపీ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని జూలై 13లోగా ప్రకటించనుంది. ఎన్నిక 5వ తేదీన జరగనుంది.